ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమో ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతువే నమః. ఓం నమో శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ, ఓం నమో శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ, ఓం నమో శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. నమస్తే అండి, ఐఎమ్ డాక్టర్ లింగేశ్వర్, ఆస్ట్రాలజీ అండ్ న్యూమరాలజీ, ప్రొనాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, జమాలజీ, జీటీఐఎన్ ప్రొనాలజీ సిస్టమ్, అంటే దాదాపుగా 6 రకాల శాస్త్రాలు వ్యక్తి జీవితానికి చాలా అవసరం. ఇప్పుడు నేను చెప్తున్నటువంటి జ్యోతిష్య భాగంలో, ముఖ్యంగా గోచారంలో 12 ఏళ్ల తర్వాత కుబేర యోగాన్ని అనుభవించబోతున్నారు 5 రాశులు. అంటే కుబేర యోగం అంటే అర్థం ఏంటంటే, గనక 3 గ్రహాల యొక్క స్థితిగతులు గనక యోగకారకులుగా మారినప్పుడు గోచారంలో, అది ముఖ్యంగా నేను చెప్పే రాశుల వాళ్ళకి ధన సంపాదన యోగంలో, అంటే పెట్టుబడి పెడితే 100 రూపాయలు పెడితే 1000 రూపాయలు రావచ్చు, లేదా ఆల్రెడీ పెట్టినటువంటి బిజినెస్ మంచిగా పికప్ అవ్వచ్చు. కొంతమంది ఉద్యోగం ప్రయత్నం చేస్తూ చేసి అలసిపోయి ఉంటారు. ఆ ప్రయత్నం ఎప్పుడో చేస్తుంటారు, ఇప్పుడు పిలిచి మీకు జాబ్ ఇచ్చే అవకాశం. కొంతమంది నాకు డబ్బు వద్దు, ఏమీ వద్దు, మా భార్యాభర్తలు మేము కలిస్తే చాలు, మా కుటుంబం కలిసి ఉంటే చాలు, మాలో మనస్పర్ధలు పోతే చాలు, మా పిల్లలకి మేము న్యాయం చేస్తే చాలు, అదే మేము కుబేరుడయ్యేంత సంతోషం అనుకుంటారు. అలాంటి మార్పులు కూడా చూసే అవకాశం ఉండబోతుంది ఈ యొక్క జూలై మాసంలో. ముఖ్యంగా ఎందుకంటే మనకు గోచార స్థితి అంత బాగుంది, కానీ ఈ స్థితి అనేది గురువు, శని భగవానుడు, శుక్రుడు ఈ 3 గ్రహాల యొక్క వీక్షణా శక్తితో కుబేర యోగాన్ని అనుభవించబోతున్నారు. ఇది ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది, కానీ ఎవరికైతే లగ్నంలో రాహువు, శని, కేతువు, కుజుడు ఇలాంటి పాపగ్రహాలు లేకుండా ఉంటాయో, ఎవరికైతే జన్మజాతకంలో తృతీయంలో కానీ, షష్టమంలో కానీ, అష్టమంలో కానీ, ఏకాదశి స్థానాల్లో కానీ వింశోత్తరి దశ అంటారో, ఆ దశ జరుగుతున్న వ్యక్తులకి మాత్రము కానీ వీళ్ళకి వర్తించదు. అంతేకాదు, మనకు జరుగుతున్న దశ చాలా ఇంపార్టెంట్ అండి. చాలామందికి తెలియదు ఈ దశ వల్ల మనకు మంచి లైఫ్ ఉంటుందా, అసలు ఏం జరుగుతుంది మనకు, మనం ఎలా వెళ్తున్నాం, మనం పోయే దారి కరెక్టేనా అని ఖచ్చితంగా తెలుసుకోవాలి. జ్యోతిష్యం చెప్తుంది అది. నేను సదాశివరావు అనే ఆయనకి ఇంతకుముందు 10 ఇయర్స్ బ్యాక్ చెప్పానండి, ఆయన పేరు సరిచేసి ఆయన కొన్ని ప్రొడిక్షన్స్ ఇచ్చాను, ఆయన ఫాలో చేశాడు, బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యాడు, కానీ ఆయన కొడుకు ఆయన మాట వినలేదు. ఆయన కొడుకు పెళ్లి చేశాడు, 2 బిడ్డలు. 2 బిడ్డలైన ఉండి ఏం కమాండ్ చేస్తాడు, చెప్పి చాలించుకున్నాడు. చివరికి ఇంకా అట్లా కాదు ఇలా కాదని బై ఫోన్లో నాతో మాట్లాడించాడు వాళ్ళ అబ్బాయితో. నేను అబ్బాయికి ఎక్స్ప్లెయిన్ చేశా, నీ పరిస్థితి ఇది, మీ తండ్రికి యోగం ఉంది కానీ నీకు నష్టం ఉంది, నీకు కేంద్రాధిపతి దోషం ఉంది, దానికి పూజ చేసుకోవాలంటే ఈ పూజలను నేను నమ్మను సార్, పర్లేదు సార్, నో ప్రాబ్లం, నేను చూసుకుంటానని చాలా కేర్లెస్గా మాట్లాడతాం. సరే వదిలే, ఇప్పుడు ఎవరైనా ఏం చేస్తారు, మంచికి చెప్తారు, నేను చేయను, నాకు నచ్చదు, నేను కష్టపడతా చాలు, ఏదో కొన్ని ఇన్సిడెంట్లు బట్టి మెయింటైన్ చేస్తూ ఉన్నాను, అదే చెప్పుకొచ్చాడు అతను. సరే వదిలేశాను, వాళ్ళ నాన్న కూడా వదిలేశాడు. 2 ఇయర్స్ పట్టిందండి మళ్ళీ అతను రియలైజ్ అవ్వడానికి, 2 ఇయర్స్ పట్టింది. అతని దగ్గర ఫ్రెండ్కి వాళ్ళ చిన్నాన్న అవుతాడు సురేష్ అని ఒక అతను, అతను నా క్లయింట్. అతను జరిగిన సక్సెస్ని సురేష్కి చెప్పాడు, సురేష్ ఏమో ఇతనికి చెప్పాడు. అరే ఆయన, నేను ఇంతకుముందు 2 ఇయర్స్ బ్యాక్ మాట్లాడాను, ఓకే నో ప్రాబ్లం, ఇప్పుడైతే కలుద్దామని చెప్పి మళ్ళా నన్ను హైదరాబాద్ వచ్చి కలిశారు. అప్పటికి ఏమైంది, అప్పటికే 3 కోట్లు లాస్. అదేదో అప్పుడే 2 ఏళ్ల ముందే ప్రికాషన్స్ తీసుకో ఉంటే అంత నష్టపోరు కదా. చాలామందికి తెలియదు, బిజినెస్ చేసేవాళ్ళు మీకు బిజినెస్ నేమ్కి కూడా ఒక నెంబరు, సంఖ్యా విధానం ఉంటుంది. ఆ బిజినెస్ నేమ్లో వచ్చే నెంబరు, మీ పుట్టిన తేదీ వచ్చే నెంబర్ సరిపోవాలి, సంఖ్య.
అదేవిధంగా మీకు సమస్యల్లో ఉన్నారంటే ముందు పేరు సరి చేసుకోవాలి, తర్వాత జాతకంలో ఉన్న దోషాలకి పరిహార పూజలు మెయింటైన్ చేయాలి. అలా కాకుండా ఏదో తిన్నామా పడుకున్నామా తెల్లారని దానే నేను కష్టపడితే చాలు, ఇలా దాన్ని ఏమంటారంటే మంచి సంప్రదాయం కాకుండా మొండిగా మాట్లాడేవంటారు చూసారా. అలా అతను వెళ్ళాడు, చివరికి ఏమైంది, మళ్ళీ వచ్చాడు. అంటే దీపం ఉండగానే ఇల్లు చొక్కబెట్టుకోవాలి, కొద్దిపాటి మార్పులు ఉండాయన్నప్పుడే శాస్త్రాన్ని నమ్మి దానికి సంబంధించిన పరిహారాలు ఫాలో చేస్తే ఈ కష్టాలు ఉండేవి కావు. మళ్ళీ నేను కొన్ని ప్రికాషన్స్ కొన్ని ప్రిడిక్షన్స్ ఇచ్చిన తర్వాత ఈరోజు సక్సెస్లో ఉన్నాడు. ఎందుకు చెప్తానండి, ఇవన్నీ కుబేర యోగం అంటే ఏదో కుబేరుడు వచ్చి మనం అనేది చేస్తాడని కాదండి, మనకున్న గ్రహ స్థితిని మనం ఉపయోగించుకోవడం, అనుకూలంగా మరల్చుకోవడం, చేసే ప్రతి పనిలో ఒక సక్సెస్ రూట్ని పొందడం. ఇప్పుడు అంతే కదండి, ఎవరైనా డబ్బు దేనికోసం సంపాదిస్తారు, భార్య పిల్లలు, ఆ తర్వాత 10 మందికి సహాయం చేసే వ్యక్తిగా ఎదగడం, ఇలా ఇవన్నీ రావాలంటే ఎవరితో ముడిపడి ఉంటుంది, జాతకంతో గోచారంతో గ్రహాల ద్వారా ముడిపడి ఉంటుంది. ప్రతి మనిషి నాకు అన్నీ తెలుసు అనుకుంటే ఇంకా దేవుడు ఎందుకు, గ్రహాలు ఎందుకు, ఒకసారి ఆలోచించండి. మనం ఇప్పుడు నడుస్తున్న గోచారం అనేది 12 ఏళ్ల తర్వాత వస్తుందండి కుబేర యోగం అనేది. ఈ యోగానికి అర్హతని ముఖ్యంగా మిథున రాశి, కన్యారాశి, కర్కాటక రాశి, మకర కుంభరాశులు అనుభవిస్తారండి, డ్యామ్ షూర్. వీళ్ళు ఎంచుకోవాల్సింది ఏంటంటే వీళ్ళ జాతకం ఉన్న దోష పరిహార పూజలు ఎంచుకొని వీళ్ళ పేరు సరిచేసుకుంటే చాలు, తిరుగులేని మార్పులను చూస్తారు, అల్టిమేట్ సక్సెస్ని లీడ్ చేస్తారు. తెలుసుకుని ముందుకు వెళ్ళండి, సక్సెస్ అవుతారు. అందులో చిన్న మిస్టేక్ కూడా కాదు, మీకున్నటువంటి జాతక పరిహారం ఇంపార్టెంట్ అంటాను, మీ పేరు సరిచేసుకోవడం ఇంపార్టెంట్ అని చెప్తాను. అలా సరిచేసుకుని ముందుకు వెళ్తే చాలు, అన్నింట విజయం ఈ రాశుల వారికి ఉండబోతుంది. మీకు అనిపించవచ్చు ఏం సార్ మీరు చెప్పేస్తారు మా కష్టాలు అంతా ఇంత కాదని, ఉంటాయండి, కానీ పరిష్కార మార్గం లేకుండా ఉండదు కదా. పరిష్కారాన్ని కూడా మీరు తెలుసుకుని ముందుకు వెళ్తే 200% లైఫ్ స్టైల్ మారుతుంది. శాస్త్రాన్ని నమ్మండి, పేరు సరిచేసుకోండి. పేరులో రాంగ్ ఉంటే కష్టాల పాలవుతారు. పేరులో ఎట్టి పరిస్థితుల్లో సింగిల్ నెంబర్ రాంగ్ రాకుండా చూసుకోండి. వవల్స్ కన్సోనెంట్స్ ఉంటాయి అందులో, 16, 12, 18, 21 ఇలా రాంగ్ నెంబర్లు వస్తాయి, అవి రాకుండా చూసుకోండి చాలు, అల్టిమేట్ మార్పులు ఉంటాయి, 200% మీరు సక్సెస్ అవుతారని తెలియజేస్తున్నాను.